ఆనందంగా ఉంది 103 రోజుల పాటు చలికాలం కాదు వానాకాలం కాదు మండు ఎండలు 48 డిగ్రీలు కూడా దాదాపు టచ్ చేసిన ఎండల్లో అలుపెరగకుండా తన ప్రాణం కూడా ఏమవుతుందో లెక్క చేయకుండా తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ భవిష్యత్తు కోసం నాలుగోసారి ఎమ్మెల్యే నాలుగోసారి అయిపోయింది కదా నాలుగు సార్లు ఎమ్మెల్యే చేసి కూడా సిఎల్పి లీడర్ గా ఉండి తనను తాను క్వశ్చన్ చేసుకొని నేను పుట్టింది మామూలు పుట్టక కాదు తెలంగాణ ప్రజలకు సేవ చేయాలి తెలంగాణకు నా రుణం తీర్చుకోవాలి తెలంగాణకు నేను సేవ చేసి చచ్చిపోవాలని నిర్ణయం తీసుకొని ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా 103 రోజుల పాటు ఆక్కుండా వచ్చి ఇలా సూర్యాపేటలో ఆగిందన్న ఈ రోజు నుంచి కూడా దగ్గర ఖమ్మం దాకపోయి ముగింపు యాత్ర పోతున్నాడు ఇంత గొప్ప నాయకుడికి మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలందరిది ఉంది తెలంగాణ ప్రజలందరి బాధ్యత తెలంగాణ ప్రజల అదృష్టం ఇవాళ విక్రమార్క అన్న పట్టి విక్రమార్క గారు ఇవాళ చేస్తున్న పాదయాత్ర మనమందరం మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఈ 10 ఏళ్ళకు కొత్తగా పుట్టిన ఈ తెలంగాణ రాష్ట్రం చిన్న బిడ్డ ఇది ఈ బిడ్డను 10 ఏళ్ళకి ఆయన తెలంగాణ రాష్ట్రం తీసుకురావడానికి కూడా ఆయన చేసిన కృషి ఆ రోజు ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉండి కూడా ఎంతో మద్దతు తెలిపి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పుణ్యం ఈరోజు తెలంగాణ ఆవిర్భవించడం మా అమ్మ సోనియమ్మ దయ మా తెలంగాణ రాష్ట్రం రావడానికి కారణం ఆవిడ సోనియా గాంధీ కారణం ఎవరు క్లెయిమ్ చేసుకుంటే నడవదు క్లెయిమ్ చేసుకుంటే కుదరదు తెలంగాణ మేము లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఎక్కడొచ్చేది ఎట్లొచ్చేది అంటారు కాంగ్రెస్ పార్టీ లేకపోతే భారతదేశం వచ్చేది కాదు కదా కాంగ్రెస్ పార్టీ వల్లనే భారతదేశం వచ్చింది కాంగ్రెస్ పార్టీ లేకపోతే మన బ్రిటిష్ వాళ్ళ కింద ఇంకా సామ్రాజ్యం కింద వాళ్ళ దగ్గర బానిసత్వం బతికే వాళ్ళం ఈ 75 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ వల్ల భారతదేశం అనేది ఒక ఈ గ్లోబల్లో ఒక గుర్తింపు తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ దానివల్ల భారతదేశం వచ్చింది ఈ భారతదేశాన్ని ఉన్నతమైన స్థితిని ప్రపంచంలో గుర్తింపు తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఇందిరాగాంధీ గారిని దారుణంగా చంపబడ్డారు రాహుల్ రాజీవ్ గాంధీ గారిని ముక్కలు ముక్కలు చేశారు వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు వాళ్ళు పడ్డ కష్టాలు ఈరోజు కూడా వాళ్ళ సొంత ఇంట్లో లేకుండా చిన్న బంగాళాలో మామూలు ఇళ్లలో ఉంటున్నారు అది మామూలు కుటుంబం కాదు ఒక నిజంగా భగవంతుడు వాళ్ళకిచ్చిన ఓపికకు వాళ్ళకిచ్చిన మంచితనానికి సోనియమ్మ నాయకత్వంలో రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈరోజు కార్గే గారు కానీ ఈరోజు వస్తుంది తుఫాను స్టార్ట్ అయింది ఆల్రెడీ హుదూద్ తుఫాన్ లాగా స్టార్ట్ అయింది కర్ణాటక నుంచి స్టార్ట్ అయింది రేపు తెలంగాణ వస్తుంది ఇట్లా కొట్టుకుంటే ఢిల్లీ పోయి ఢిల్లీలో కూడా జెండా ఎగరేస్తాం తెలంగాణలో 150 రోజుల్లో మా ప్రభుత్వం వస్తుంది బ్రహ్మాండంగా చేస్తాం మేము గొప్పలు చెప్పుకోం డబ్బాలు కొట్టుకోం యాడ్లు వేయం సినిమాలు తీయం ప్రజాసేవ చేస్తాం తక్కువ మాట్లాడతాం ఎక్కువ పని చేస్తాం ఎక్కువ మాట్లాడి తక్కువ పని చేసే వాళ్ళ పరిపాలన చూస్తున్నారు కరెక్ట్గా మాట్లాడి కరెక్ట్గా సేవ చేసే పరిపాలన మాకు చూస్తారు బట్టన ఈరోజు చేయటం చాలా ఆనందాన్ని ఇచ్చింది తృప్తినిచ్చింది ఇట్లాంటి నాయకుడికి మద్దతు తెలపడం అదృష్టంగా భావిస్తున్నాను ఆనందంగా ఫీల్ అవుతున్నాను మా పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా సిఎల్పి నేత బట్టన్న నేతృత్వంలో మేమందరం కలిసి ఈసారి పోరాడి ఈసారి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కప్పు కొడుతుంది మీ అందరి సహకారాలు కావాలి పదవులు శాస్త్రం కాదు అధికారం శాస్త్రం కాదు మనుషులు శాస్త్రం తెలంగాణ గడ్డ శాస్త్రం తెలంగాణ గడ్డమై కాంగ్రెస్ జెండా ఎగరేయటం ఖాయమని మీ అందరికీ ఇంకోసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.